న్యూస్ కేంద్రం యొక్క కుట్రల్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును నిరసిస్తూ చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన దీక్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాన్ని లైవ్ లో చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. తమ్ముల్లో టైం లేదు. పోరాటం ఎవరైనా ఎక్కువ అందరికి నమస్కారాలు. ఈ రోజు మోడీ రాష్ట్ర పాలనలో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం చేయవలసిన మేము నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చాం. చాలా దుర్మార్గం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. సాక్షి ఇక్కడ అసాక్షి పేపర్ ఈరోజు చాలా దుర్మార్గంగా వైసీపీతో కలిసి ఈ రాష్ట్రంలో తమ్ముడినారా చెప్పండి, మీరు వినకపోతే కాదు, మీరు అర్థం చేసుకోవాలి, ఒకసారి చెప్పినా మీరు అర్థం చేసుకుని ఉండాలి. మీ ఒక్కరి కోసమే కదా నేను వచ్చింది, మెసేజ్ కోసమే కదా. దుర్మార్గం అంటే ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిధులని మనో ధైర్యాన్ని కోల్పోయే విధంగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఐటీ దాడులు చేయడం, ఎక్కడికక్కడ ఎన్నికల ప్రచారం చేసుకుని కొన్ని నిర్బంధించడం, అవమానం చేయడం, అందులో కూడా బలహీన వర్గాలపైన ఎక్కువ దాడులు చేయడం, ఇది చాలా దుర్మార్గం. మొన్న నిన్ననే సుధాకర్ యాదవ్ పని చేశారు, నిన్న మళ్ళీ నాని పని చేశారు, ఆ మధ్యలో మస్తాన్రావు పని చేశారు, ఇంకో పక్క రామారావు గారు పనిచేశారు. ఈ విధంగా ఒక సిరీస్, సీఎం రమేష్ పైన, సుజనా చౌదరి పైన, అందరిపైన ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంది, కూనీ చేస్తున్నారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపైనే సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుంటామని ఒక ఉద్యమం కూడా చేశాం. అయినా కూడా ఈ నరేంద్ర మోడీకి బుద్ధి రావడం లేదు, ఒక రాక్షస పాలనకు శ్రీకారం చుట్టాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, రోజు రోజుకు ఒత్తిడి ఇంకా పెంచుతూనే ఉన్నాడు. మన రాష్ట్రంలో మనం అడిగింది మనకు న్యాయం చేయమని, ధర్మాన్ని కాపాడమని. ఆ రోజు చెప్పినటువంటి విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా ఇమ్మని మనం డిమాండ్ చేస్తే ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తూ మన జాతిని నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తే పీయూష్ గోయలే చెప్పాడు,
మాకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి ఆయన చెప్పడం, నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి మోడీని విమానంగా పొగుడుతూ మోడీనే శాశ్వతంగా ఉంటాడు అనే విధంగా ఆయన మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక పథకం ప్రకారం 2 రోజులు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని లోటస్ పాండ్లో ఉండి కుట్రలు కుతంత్రాలకి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున ఐటీ దాడులు చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా నరేంద్ర మోడీ గారిని, తమాషా ఆడకండి, ఇష్టానుసారంగా చేయొద్దండి. మీకు పతనం ప్రారంభమైంది, పతనం ప్రారంభమైంది కాబట్టి ఇలాంటి దురుద్దేశాలు మీకు వస్తున్నాయి, దుష్ట ఆలోచనలు వస్తున్నాయి. ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ ఇక్కడ తెలుగు జాతితో పెట్టుకుంటే మాత్రం, ఆంధ్రులతో పెట్టుకుంటే మీకు అధపాతాలకి పంపించే వరకు వదిలిపెట్టరని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇంతకుముందు తమిళనాడు ఉంది, అక్కడ దినకరన్ అక్కడ ఇదే మరి ఐటీ దాడి చేశారు ఎన్నికల ముందు. అది అయిన తర్వాత జయలలిత కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో డికే శివకుమార్ ఆయన ఇంటిపైన దాడులు చేశారు, దానిపైన కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో కేజ్రీవాల్ సహచరుల పైన దాడులు చేస్తే ఢిల్లీలో కూడా పూర్తిగా బీజేపీని తిరస్కరించి కేజ్రీవాల్ అనుకునే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు చూస్తే మాయావతి పైన, అఖిలేష్ పైన దాడులు చేశారు, దానిపైన గోరఖ్పూర్లో ఘోరంగా ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని శారీరకంగా బాధ పెట్టచ్చు, మానసికంగా భయపెట్టచ్చు, లేకపోతే మా మీద ఒత్తిళ్లు పెంచి మీరు రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్నారు. అందుకే మేము పిలిపించాం దేశం మొత్తం సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, అదే మాదిరిగా సేవ్ ఇండియా. మేము ఇవి పిలిపిస్తే కనీసం మీకు చేమ గుట్టినిటి కూడా లేదు. ఇష్టానుసారంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఈరోజు ఎన్నికల సభలు అడ్రస్ చేయాల్సిన నేను అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించి, మీరు రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించారు కాబట్టి మిమ్మల్ని తీవ్రంగా ఖండించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి చాలా తీవ్రంగా తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీ చర్యలు ప్రతి ఒక్క చర్యని ప్రతిఘటిస్తాం, వదిలిపెట్టాం, అడ్డుకుంటాం. అడ్డుకోవడంగా చరిత్రలో చరిత్రహీనుడిగా మిమ్మల్ని నిలబెడతాం. మీరు తప్పులు చేసిన దానివల్ల మీ తప్పులన్నీ కూడా ఎండగట్టి అల్టిమేట్గా మీరు ఒక ద్రోహి కింద, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి కింద మిమ్మల్ని నిలబెట్టే పరిస్థితి వస్తుంది. నిన్న మా వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ చెప్పారు, నాకు కూడా తెలియదు, నేను కనుక్కుంటాననే పరిస్థితికి వచ్చారు, లెటర్ రాస్తామనే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ తెలియకుండా అనౌన్స్ చేసిన తర్వాత నువ్వెవరవని నేను అడుగుతున్నా, నీకేం అధికారం ఉందని అడుగుతున్నా, నీకే హక్కు ఉందని నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పమని నరేంద్ర మోడీని అడుగుతున్నా, మళ్ళా ఒకసారి తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజాహితం కోసం. ఒకవేళ మనం కానీ ఏమారితే ఇదే లాస్ట్ ఎలక్షన్స్ అవుతాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య హితులందరూ, ప్రజాస్వామ్య వాదులందరూ దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి, గర్హించాలి. ఇలాంటి మూర్ఖంగా చేసే మూర్ఖులకి హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉంది. మీరు చేయగలిగితే మా ప్రాణాలు దిగతారని ఇంకోటి చేయలేదు. మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, రాష్ట్ర హక్కుల్ని పరిరక్షించుకుంటాం, ప్రత్యేక హోదా సాధిస్తాం, నీకు గుణపాఠం చెప్తామని మరొకసారి నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నా. ఐటీ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నా, డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. అదే మరి అన్ని ప్రభుత్వాలు ఇదే మరి చేస్తే మీరు ఎక్కడుండేవాళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి. అధికారులు మీరు రిసిస్ట్ చేయాలి, చెప్పాలి, మేము చేయమని చెప్పాలి. ఆ విధంగా చెప్పకపోతే మీరు చేసిన తప్పుడు దాడులపైన మీరు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రేపు ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం గెలవదు. ఈయనన్నిటికి మీరు జవాబుదారితనంగా ఉంటారు, మీరు జవాబు చెప్పాలి. ఎవరైనా తప్పులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టాం, మిమ్మల్ని వదిలిపెట్టాం. ఈరోజు మీరు తప్పించుకుంది రేపు కూడా వదిలిపెట్టాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఐటీ అధికారులకి, ఎక్సెస్గా చేసే అధికారులు కూడా హెచ్చరిస్తున్నా. ధర్మాన్ని కాపాడండి, చట్ట ప్రకారం వెళ్ళండి, మీ విధులు నిర్వహించండి, మేము కూడా సహకరిస్తాం. ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేస్తే మాత్రం
వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తూ నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నా. దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు. నిన్నే అద్వానీ చెప్పాడు, ఎవరికైనా దేశం మొదటి ఉండాలి, రెండోది పార్టీ ఉండాలి, మూడోది వ్యక్తి అని. ఈ నరేంద్ర మోడీకి మొదటి ఈయన వ్యక్తిత్వం, ఈయనకు అధికారం కావాలా, ఎలాంటి దారుణమైన చేస్తారు, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాత దేశం. ఎలాంటి దుర్మార్గుల్ని క్షమించడానికి వీలు లేదు. అందరూ కూడా ఆలోచించాలి, తిరుగుబాటు చేయాలి, ప్రతి ఒక్కరి గుణపాఠం చెప్పాలి. ఇక్కడుండే కోడికత్తి పార్టీ ఆయనతో పెట్టుకొని ఈ దుర్మార్గాలకు ఒడిగట్టారు. వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పమని మరొకసారి పిలిపిస్తూ అందరూ ఈ యొక్క నిరసన యాత్రకు సంఘీభావాన్ని తెలియజేసి ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 1000 మందికి చెప్పాలి. రాష్ట్రం అంతా అట్టుడిగా పరిస్థితి రావాలి. ఈ చెల్లని కాసులైనటువంటి బీజేపీ, అదే మరి వైసీపీ, టీఆర్ఎస్ ముగ్గురిని గంగలో కలిపే పరిస్థితి రావాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ హెచ్చరిస్తున్నాను. ఎట్టి పరిస్థితులు ఇలాంటి జరిగితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని మరొకసారి హెచ్చరిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు. అందరికి నమస్కారాలు. ఈరోజు మోడీ రాజ్యాంగ పాలనలో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం మేము చాలా దుర్మార్గం, చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. సాక్షి ఎందుకు ఇక్కడ అసాక్షి పేపర్ ఈరోజు చాలా దుర్మార్గంగా వైసీపీతో కలిసి ఈ రాష్ట్రంలో తమ్ముడు నాడా చెప్పండి, మీరు వినకపోతే కాదు, మీరు అర్థం చేసుకోవాలి, ఒకసారి చెప్పినా మీరు అర్థం చేసుకుని ఉండాలి. మీ ఒక్కరి కోసంగా నేను వచ్చింది కోసం కదా. దుర్మార్గం అంటే ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనో ధైర్యాన్ని కోల్పోయే విధంగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఐటీ దాడులు చేయడం, ఎక్కడికక్కడ ఎన్నికల ప్రచారం చేసుకొని కొన్ని నిర్బంధించడం, అవమానం చేయడం, అందులో కూడా బలహీన వర్గాలపైన ఎక్కువ దాడులు చేయడం, ఇది చాలా దుర్మార్గం. మొన్న నిన్ననే సుధాకర్ యాదవ్ పని చేశారు, నిన్న మళ్ళీ నాని పని చేశారు, ఆ మధ్యలో మస్తానరావు పని చేశారు, ఇంకో పక్క రామారావు గారు పని చేశారు. ఈ విధంగా ఒక సిరీస్ సీఎం రమేష్ పైన, సుజనా చౌదరి పైన, అందరిపైన ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంది, కూనీ చేస్తున్నారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపైనే సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుంటామని ఒక ఉద్యమం కూడా చేశాం. అయినా కూడా ఈ నరేంద్ర మోడీకి బుద్ధి రావడం లేదు. ఒక రాక్షస పాలనకు శ్రీకారం చుట్టాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, రోజు రోజుకు ఒత్తిడిగా పెంచుతూనే ఉన్నాడు. మన రాష్ట్రంలో మనం అడిగింది మనకు న్యాయం చేయమని, ధర్మాన్ని కాపాడమని. ఆ రోజు చెప్పినటువంటి విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా ఇమ్మని మనం డిమాండ్ చేస్తే ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తూ మన జాతిని నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తే